రాజమహేంద్రవరంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ టిడిపి అనుబంధ సంస్థ టిఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ మరియు రాములను సిఐడి పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయడం పట్ల జాతీయ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు తీవ్రంగా మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా అనేది లేదని న్యాయస్థానాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో బ్రతకడం సామాన్యుడి కష్టమైపోయిందని పోలీసులు విచక్షణ మరిచి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆవేదన సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారనే పేరుతో రాజమండ్రికి సంబంధించినటువంటి యాళ్ళపు సంతోష్ అలానే బీశెట్టి కోదండరాముని ఇద్దరిని మొన్న రాత్రి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఒక అతన్నైతే రామునైతే అరెస్ట్ చేసి ఏడీ కంట్రోల్లో పెట్టారు సంతోష్ అనే వ్యక్తి తన భార్య ప్రెగ్నెంట్గా డెలివరీకి సిద్ధంగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్దామని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా డెలివరీకి ఈ రాత్ర లేకపోతే మరుసటి రోజు ఉదయమే ఆపరేషన్ చేయాలా లేదా అనే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు సిఐడి పోలీసులు మంగళగిరి నుంచి వచ్చేసి గర్భవతి డెలివరీకి సిద్ధంగా ఉన్న మహిళ దగ్గర ఎవరూ లేకుండా అతన్ని పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం అనేది అమానుషనీయమైన సంఘటన అది ఏమాత్రం కూర్చెంతో మానవత్వం ఉన్నా కానీ ఒక పక్కన భార్య డెలివరీకి సిద్ధంగా ఉంది ఒకవేళ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైతే వామకు సంబంధించిన బాధ్యులు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ అందుబాటులో ఆయన సంతకం చేస్తే తప్ప ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీసే పరిస్థితి ఉత్పన్నం కాదు అలాంటి పరిస్థితుల్లో సైతం ఆటవికంగా సిఐడి మంగళగిరించి వచ్చేసి వాళ్ళపై అదే అధికారుల యొక్క ఆదేశాల మేరకు అటువంటి దుర్ఘటనకు పాల్పడ్డారు సరే తర్వాత మా అలాంటి వాళ్ళమో చౌదరి గారి లాంటి వాళ్ళమో ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రజెంట్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి లాంటి వాళ్ళు మేము వెళ్ళాం వెళ్ళి ఒకటే అడిగాం అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని చేసిన నేరం ఏంటి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాల్లో అయితే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి కదా లేదా మీరు అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ మెమో తయారు చేసి ఇవ్వాలి కదా అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఏ సమాచారం పెట్టకుండా మీరు సివిల్ డ్రెస్సులో వచ్చేసి ఎవరిని తీసుకెళ్తున్నామంటే మా దగ్గర ఏం సమాధానం లేదు పై వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం ఇదే సమాధానం సరే అర్ధంతరంగా ఇటువంటి ప్రొసీజరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కానీ చట్టపరమైన గైడ్ లైన్స్ కానీ అన్నీ వైలేట్ చేసి ముద్దాయికి హక్కులు ఉంటాయి నేరం చేసిన వ్యక్తికి నిజంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి హక్కులు ఉంటాయి ఆ హక్కులను కూడా ఉల్లంఘిస్తూ బలవంతాన ఆ కుర్రవాడు సంతోష్ యొక్క సొంత కారు కొత్త కారుని ఈ ఇన్వెస్టిగేషన్ సిఐడి వాళ్ళు ఆ కారులోనే తీసుకెళ్ళటం అక్కడ పెట్టడం జరిగింది సరే మరుసటి రోజు కోర్టులో హాజరుపరచాలి కదా నిజంగా కనుక నేరం జరిగితే ఇన్ని దిక్కరణలో పాల్పడినా కోర్టులో హాజరుపరచకపోవడంతో మరలా నిన్న మధ్యాహ్నం ఈ సంతోషిని అలానే రాముని ఇద్దరిని మళ్ళా రాజమండ్రి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చేసి రాత్రి పదకొండు గంటల సమయంలో వాళ్ళ తండ్రి గారిని సంతోష తండ్రి గారిని పిలిచేసి ఈలిద్దరిని ఫలానా నేరంలో నిన్న ఉదయం పదకొండున్నరకేమో అంటే పదిహేడు పన్నెండు ఇరవై ఒకటిన పదకొండున్నరకేమో సంతోషిని లాలా చెరువులో అరెస్ట్ చేసినట్టు అలాగే రామునేమో బొమ్మూరు దగ్గర రాత్రి తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసినట్టు కొత్త కథనాన్ని తీసుకొచ్చేసి అరెస్ట్ ఇంటిమేషను వాళ్ళ తండ్రికి ఇస్తారు సంతోష్ తండ్రికి సరే దీంట్లో సెక్షన్స్ ఏం పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఆ యొక్క సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు దానికి నూట యాభై మూడు ఏ కింద ఐపీసీ కింద కేసు పెట్టారు సరే ఐదు వందల ఐదు సెక్షన్ రెండు సబ్ క్లాస్ రెండు కింద కులా మతాలు ప్రాంతాల మధ్య ద్వేషాలను రెచ్చగొట్టి అపక నమ్మకాన్ని రెచ్చగొట్టే విధంగా పుకారులతో కూడిన ప్రకటన చేశాడని చెప్పేసి అని ఆయన మీద పెట్టాడు ఈ రెండింటికి కూడా మూడు సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఒక దానికి సరే నేరపూరిత కుట్రని నూట ఇరవై బి పెట్టారు అరవై ఏడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టారని చెప్పేసి అన్నారు దానికి మూడు సంవత్సరాల పనిష్మెంట్ ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల పనిష్మెంట్ ఉన్నాయి కాబట్టి ఆ సుప్రీంకోర్టు చెప్పినటువంటి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో రొటీన్ మేనర్లో మీరు అరెస్ట్ చేయడం కుదరదు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి వివరణ తీసుకోవాలి తదుపరి అరెస్ట్ చేయవలసి వస్తే న్యాయస్థానం యొక్క ఆదేశాలు తీసుకొని న్యాయస్థానం కూడా అరెస్ట్ చేయమని భావిస్తే మాత్రమే అరెస్ట్ చేయాలి ఇది సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల లోపు ఉన్నాయి కాబట్టి ఈయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి కాబట్టి పోస్టింగ్ ప్రభుత్వానికి పెట్టాడు కాబట్టి ఈయన ఎలాగైనా వేధించాలనే ఉద్దేశంతో వాళ్ళు మూడు వందల ఆరు ఐపిసి ఎక్సార్షన్ బెదిరింపుల ద్వారా భయపెట్టేసి అక్రమంగా లబ్ధి పొందటానికి ఈ పోస్టింగ్లు పెడుతున్నాడు అని చెప్పేసి అని అసలు దానికి అప్లై కాని సెక్షన్ ఒకటి పెట్టేసి దానికి పది సంవత్సరాలు జైలు శిక్ష కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని సెక్షన్ ఏ సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చేసి పట్టుకెళ్ళిపోయారు సరే ఆ సెక్షన్ అయితే అప్లై కాదు ఇక్కడ చాలా స్పష్టంగా మీడియాలో కూడా వచ్చింది చాలా స్పష్టంగా సిఐడి అనుసరించిన విధానం చట్ట వ్యతిరేకమైంది తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పేసి అందరం భావించాం సరే న్యాయస్థానం ముందు ఇవాళ హాజరుపరిచారు హాజరుపరిచినప్పుడు ముద్దాయినని అడిగారు మిమ్మల్ని పోలీసు వారు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు తీసుకొచ్చారని మొన్న రాత్రి తీసుకొచ్చారని ఓపెన్గా కోర్టులో చెప్పారు వెంటనే న్యాయస్థానం స్పందించింది విజయవాడ థర్డ్ అవిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విజయవాడలో హాజరుపరిస్తే న్యాయమూర్తి గారి సంఘటన అదంతా చదివిన తర్వాత ఆమెకు అర్థమైంది అర్థమై మీరు ఇరవై నాలుగు గంట అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు న్యాయస్థానం ముందు ఎందుకు హాజరపరచలేకపోయారో వివరణ ఇమ్మని చెప్పేసి విచారణాధికారికి మేము ఇచ్చింది అంతేకాకుండా మూడు వందల ఆరు సెక్షన్ ఐపీసీ కింద ఎక్షార్షన్ ఏదైతే పెట్టారో అది ఎలాగ అప్లై అవద్దు కూడా వివరణ అడిగింది వివరణ అడిగి ఎవరినైతే ఎక్కువ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారో పెద్ద హంగామా చేసేసి హడావుడి చేసేసి దౌర్జన్యపూరితంగా తీసుకెళ్లారో ఆ ఇద్దరికి కూడా సొంత పూచీకత్తుల మీద విడుదల చేస్తూ బెయిల్ మంజూరు చేయటం వితౌట్ ఎనీ కండిషన్స్ సొంత పూచీకత్తులు మీరు సంతకం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి అని వాళ్ళకు బెయిల్ ఇచ్చి కోర్టు పంపించేయడం జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయస్థానాలనేవి ఈ రాష్ట్రంలో లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులు కానివ్వండి న్యాయస్థానాలు కల్పించిన హక్కులు కానివ్వండి తీర్పుల ద్వారా ఇవన్నీ కూడా నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించిపోయి ఒక నియంత యొక్క పాలనలాగా కొనసాగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈరోజు నా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పోలీసు వారు మీరు కాకీ డ్రెస్ వేసుకున్నంతసేపు మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మీరు పాలకులకి వంత పాడే విధమైతే మీరు కాకి డ్రెస్ వదిలేసి కద్దరు డ్రెస్ వేసుకోండి అని చెప్పి చెప్పింది కాబట్టి న్యాయస్థానాలు కూడా అలాగనే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది అదే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కనుక ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ పోస్టింగ్లు పెడితే వాళ్ళ మీద ఎటువంటి ఉండవు అదే ప్రతిపక్షాలు కనుక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కనుక ఎవరైనా కానీ వాట్సాప్లో పెడితే ము ముదుసలి రంగనాయకమ్మ లాంటి వాళ్ళనే వెంటనే రియాక్ట్ అయిపోయి ఆమె గుంటూరు నుంచి తీసుకొచ్చేసి అరావట్ చేసిన సంఘటన మనం చూసాం కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తుల్ని సోషల్ మీడియా ద్వారా అవమానపడే విధంగా న్యాయ వ్యవస్థని న్యాయమూర్తుల్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచురించిన తర్వాత పంపి పోస్టింగ్లు పెట్టిన తర్వాత అది హైకోర్టు వారి దృష్టికి వెళ్ళిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ గారు సొయానా రెండు సార్లు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చారు సిఐడికి ఆ యొక్క పోస్టింగ్లు మొత్తం కూడా పెట్టి కానీ నెలల తరబడి జరిగినా కానీ సిఐడి వాళ్ళు పో ఆ యొక్క పోస్టింగుల మీద హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా చర్యలు తీసుకోకపోవడంతో చివరికి గత్యంతరం లేక హైకోర్టు రిజిస్టార్ గారు హైకోర్టులో ఈ సిఐడి వాళ్ళు దీని మీద స్పందించడం లేదు చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇమ్మని చెప్పేసి హైకోర్టులో రిజిస్ట్రార్ గారు పిటిషన్ వేసుకొని ఆదేశాలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడింది అంటే న్యాయ వ్యవస్థకే అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీకి కానిటువంటి వ్యక్తులు సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ సంఘటనలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇక్కడ పాలకులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏదైతే పోలీసు వ్యవస్థ సిఐడి ఏసీబీ జేసీబీ పీసీబీ ఇవన్నీ కూడా తన విధులను అవి చేసుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళని తను చెప్పిన విధంగా వెన్నుముక లేని సమస్యలుగా ఆ యొక్క సమస్యలను పెట్టుకొని భయభ్రాంతులను కలిగించాలనే ఆలోచన ఉండటం దురదృష్టకరం కానీ ఏ ప్రభుత్వమైనా కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రమాణం చేసేటప్పుడు ఏం చేస్తారు మేము రాజ్యాంగానికి లోబడి చట్ట శాసనాలకు లోబడి కట్టుబడి రాగద్వేషాలకు అతీతంగా పాలన కొనసాగిస్తామని చెప్పేసి అని ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో చట్టాలు శాసనాలకు కట్టుబడి శాసనాలకి రాజ్యాంగానికి కట్టుబడే పరిస్థితులు లేవు అలానే రాగద్వేషాలకు అతీతంగా పాలన కొనసాగించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నం కావటం లేదు ఏదైనా చిన్న ప్రశ్న అడిగినటువంటి వాళ్ళను కూడా ఈ రోజున వేధింపులకు చేసి వాళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేసేటువంటి పరిస్థితున్న అవుతూ ఉంది కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ప్రజలకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంది ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నుంచి ఎటు ప్రతిపక్ష పాత్ర కానీ ప్రజల పాత్ర కానీ ప్రజా సంఘాల పాత్ర కానీ ఏంటి పాలకులు కనుక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలకు అనుకూలంగా లేని విధానాలు అవలంబిస్తే లేకుంటే పాలకులు ఏమన్నా తప్పులు చేస్తే ప్రతిపక్ష పాత్ర కానీ లేకుంటే వివిధ ప్రజా సంఘాల పాత్ర కానీ ప్రజల పా పాత్ర కానీ ఏంటంటే ప్రభుత్వం ఈ తప్పులు చూస్తుందని ఎత్తిచూపటం తద్వారా పాలకులకి కనువిప్పు కలిగించి సక్రమ మార్గంలో పాలన కొనసాగే విధంగా చేయటం అనేది ప్రతిపక్ష పాత్ర కానీ ఆ విధంగా చేసే విమర్శలను కూడా తట్టుకోలేక ప్రతీకారవంచ కక్ష కార్పణ్యాలతో తప్పుడు కేసులు పెట్టించేసి అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం తెల్లారుజాములను అరెస్ట్ చేయడం చట్టాలను ఉల్లంఘించడం చట్ట విరుద్ధంగా చేయటం చేయడం అనేది అది ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు దాన్ని పాలన అంటారు తప్ప దాన్ని పరోక్షంగా డైరెక్ట్గా చెప్పాలంటే రాజ్యహింసగా దాన్ని భావించాలి రాజ్యహింస ద్వారా ఈ రాష్ట్రంలో పౌర హక్కులు ఉల్లంఘించబడుతున్నాయనేది నిర్వివాదాంశాంశంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉంది కాబట్టి ఇటువంటి విధానాలను వెన్నడాలి రాజ్యాంగానికి కట్టుబడి చట్టాలు కట్టుబడి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కట్టుబడి పాలకులు ఎప్పుడైతే పాలన కొనసాగిస్తారో అది నిజమైన ప్రజాస్వామిక పాలన అనిపించకుండా తప్ప వాటిని ఉల్లంఘిస్తే అది ప్రజాస్వామిక పాలన అనిపించుకోదు అది ఒక నియంత పాలన అని అనిపించుకుంటుంది నియంతలు కొంతకాలం సక్సెస్ఫుల్గా ఉంటారు మనం హిట్లరు ముసలిన్ లాంటి నియంత్రలను చూసాం వాళ్ళు కొంతకాలం విజృంభించారు కానీ చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందో మనం చూసాం కాబట్టి నియంతలు ఎక్కువ కాలం కొద్ది కాలం ఏదో హంగామా చేయగలరేమో తప్ప ప్రజాస్వామ్యం యొక్క ప్రజల యొక్క మన్నలను పొందినవాడు శాశ్వతంగా ఎక్కువ కాలం పాలనలో ఉంటాడు నియంతృత్వ విధానాల ద్వారా దౌర్జన్యాల ద్వారా లేకుంటే నిరంకుశ విధానాల ద్వారా పాలన కొనసాగాలంటే వాళ్ళు ఎక్కువ కాలం పాలనలో కొనసాగే అవకాశాలు ఉండవు ఎందుకంటే ప్రజలు ఓటు ఉన్నప్పుడు డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చేసి నిరసన తెలియచేయకపోవచ్చు భయం నుంచి కానీ వాళ్ళ చేతుల్లో ఆయుధం అనేది ఒకటి ఉంది ఆ ఆయుధం ప్రజలే ప్రభువులు ఆ ప్రభువులు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని వాళ్ళు చూపిస్తారని పాలకులు గుర్తించవలసిన అవసరం